చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం శ్రీ మాతా దేవాలయం విగ్రహ ప్రతిష్ట మరియు వినాయక స్వామి దేవాలయం ప్రతిష్ట ఆలయ మహాగోపురం కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఎంఎం కొత్తూరు గ్రామం నందు గల ఏఏడబ్ల్యూ శ్రీ మాతా దేవాలయ విగ్రహ ప్రతిష్టన మరియు వినాయక స్వామి విగ్రహ ప్రతిష్టన కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. శుక్రవారం నాడు 108 కలశాలతో మహాసంక్షోభ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు గ్రామస్తులతో కలిసి ఈ యాగాన్ని నిర్వహించారు. ఆదివారం నాడు ఆలయ గోపురం మహాకుంభాభిషేకంని నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా దేవాలయాన్ని నిర్మించారు. రోడ్డుపైన ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం రాష్ట్ర చక్రవర్తి చంద్రబాబు నాయుడు పైన మకటం లేని మహారాణిలాగా చలాయిస్తున్న వైఎస్ఆర్సిపి నగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన దళిత తేజ కార్యక్రమాన్ని దళితులపైన ఆడుతున్న కపట నాటకమని ఆమె అన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ 4 ఏళ్ళు గడిచినా 4 వేలు ఇళ్ళైనా కట్టించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితుల భూములు లాక్కొని ఇష్టానుసారం తన పార్టీ నాయకులు కట్టబెట్టి ఈరోజు వారిపై కపట నాటకం ఆడడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారని ఆమె ప్రభుత్వంపైన ధ్వజమెత్తుతారని అంతేకాకుండా ఈరోజు నగరినందు గల 3, 6, 23, 24 పలు వార్డులో సిమెంట్ రోడ్లకు భూమి పూజ చేశారు. నగరి ఓ శక్తి కూడలినందు బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కేజే కుమారన్, చైర్పర్సన్ శాంతికుమార్, కౌన్సిలర్ వెంకటేష్, పుష్ప గౌరీ, చంద్రారెడ్డి, బుజ్జిరెడ్డి, కృష్ణమూర్తి, యువరాజన్ మరియు కమిషనర్ సాంబశివరావు, ఏఈ రమేష్ పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దళిత తేజం అని చెప్పి తెలుగుదేశమే అండగా ఉంటుందని చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రోజు మేనిఫెస్టోలో దళితుల కోసం పెట్టింది ఏదైనా మీరు చేశారా? ఈ 4 సంవత్సరాల్లో కనీసం 4 వేల ఇళ్లైనా దళితుల కోసం మీకు కట్టారని నేను అడుగుతున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి నేను సవాల్ విసురుతున్నాను. ఈ రోజు దళితులకు ఇచ్చే లోన్లు గాని, రైతు రథాలు గాని, వరి కోత యంత్రాలు గాని మీరు వెరిఫై చేసే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఎస్సీల పేర్లు చెప్పి మీ నాయకులు తీసేసుకుని వాటిని అనుభవిస్తూ వాటిని అమ్మేసుకుని డబ్బు చేసుకుంటూ వారిని మోసం చేస్తున్నది నిజం కాదని అడుగుతున్నాను. పెన్షన్లు గాని, ఇళ్లు గాని, శ్మశానానికి దారులు గాని, శ్మశాన వాటికలు కావాలని ఎస్సీలు కాళ్ళ అరిగిపోయేలాగా తిరుగుతుంటే కూడా పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు గొప్పగా మీటింగ్ పెట్టేసి దళిత తేజం అంటే దళితులకు ఒరిగేది ఏమీ లేదు కాబట్టి దళితులకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడికి దళితులు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అలాగే దళితుల్లో పుట్టాలి అని ఎవరైనా అనుకుంటారని అవమానించిన చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా దళితులకి క్షమాపణ చెప్పి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా దళితులకి చేసిన రోజే దళితులు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కానీ దళితులకి అన్ని రకాల అన్యాయం చేసి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ఉన్న ఒక్కగానొక్క మహిళా మినిస్టర్ని కేబినెట్ నుంచి తీసేసి మీరు చేసిన ద్రోహానికి వాళ్ళు మర్చిపోయే పరిస్థితి లేదనేది గుర్తు పెట్టుకోండి.